ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విజిలెన్స్ అధికారులను ఎన్ని ఆరోపణలైనా విచారణ చేస్తున్నారు. విజిలెన్స్ దర్యాప్తులో పెద్దిరెడ్డి బినామీలకు 982 ఎకరాల భూములను అధికార యంత్రాంగం కట్టబెట్టిందని తేలింది. కుట్రలో పాత్రధారిగా అప్పటి చిత్తూరు జేసింగ్, ఇప్పటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉన్నారని, పలవనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డిలకు కూడా ఇందులో ప్రమేయం ఉందని విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. పుంగనూరు మండలం రాగానిపల్లిలో 982 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి బినామీలకు కట్టబెట్టినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, పుంగనూరులో చూస్తే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ వివాదాలకు సంబంధించి ఒక్కొక్క విషయం అయితే వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించి ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని మనం ఓవరాల్ గా అనుకోవచ్చు అంటారు? అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సంబంధించి దాదాపు 28 మందికి ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి పట్టా భూమి ఉందో ఆ అటవీ శాఖకు సంబంధించిన భూములన్నింటినీ కట్టబెట్టినారన్న ఆరోపణ అయితే వెలువెత్తుతున్నాయి. రాగానిపల్లికి సంబంధించినటువంటి ఏదైతే అప్పుడు మహదేవ నాయుడు జమీందారు ఉన్నారు, ఆయన కుమారుడు శంకర్ నాయుడికి 1954లో చిత్తుపట్టా ఇవ్వడం జరిగింది. ఆ చిత్తుపట్టాను 1977లో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ పూర్తి స్థాయిలో రద్దు చేసిన తర్వాత కూడా అప్పటికే ఆయన కొంతమందికి ఆ భూములకు సంబంధించి విక్రయాలు చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి భూములకు సంబంధించి వివాదాలను పరిష్కరించాలంటూ 1977 నుంచి కొంతమంది రెవెన్యూ అధికారులను అలాగే దానికి సంబంధించినటువంటి న్యాయస్థానాలను ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే 2022లో ఈ భూములకు సంబంధించి మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య పాత్ర పోషించిన నేపథ్యంలోనే ఈ భూములకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఎస్ వెంకటేశ్వర్ గాని, అప్పుడు తహసీల్దార్ పొంగనూరు తహసీల్దార్ గా పనిచేసిన సీతారాం గాని, అలాగే ఆర్డీఓ మదనపల్లి ఆర్డీఓ మురళి వీళ్ళందరూ కలుసుకుని ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో టైటిల్ డీల్ ఇవ్వడంతో పాటు ఆన్లైన్ లో వెబ్లాండ్ లో కూడా పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేసినారని చెప్పిన ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇటీవల మదన పల్లెకి సంబంధించిన ఫైల్స్ అర్థం జరిగిన కేసుల తర్వాత ఈ అంశాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రాథమిక స్థాయిలో నివేదిక ఇస్తూ దాదాపు ఒకప్పుడు చిత్తూరు సబ్ కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటేశ్వరన్ తో పాటు ప్రస్తుతం ఏదైతే ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి, చవకమైన చర్యలతో పాటు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలని చెప్పి ఒక నివేదిక అయితే ప్రాథమికంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు పనిచేసిన ఆర్డీఓ పనిచేసిన వ్యక్తి మాత్రం ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్లాండ్ కానీ లేదంటే వీటికి సంబంధించిన రికార్డ్స్ తారుమారు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆయన నోటిఫైలు రాసినప్పటికి కూడా దీనికి సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ సీతారామన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో కలుసుకొని ఆయన పెద్ద ఎత్తున ఈ భూములకు సంబంధించి పత్రాలన్నింటినీ మాయించడంతో పాటు వెబ్లాండ్లో కూడా ఏదైతే ప్రస్తుతం పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్నారో వీళ్ళందరి పేర్లు నమోదు చేసినారని చెప్పి నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రాగానిపల్లె భూములకు సంబంధించి ఈ 982 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీంట్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఏ చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. గాయత్రి మాధురి రైట్, థ్యాంక్ యూ హరిబాబు.